పాత్రధారి పాత్రకు పాత్రుడేనా? రెండవ భాగము. పాత్ర యొక్క స్వభిష్యాలు, హాబీలు, వినోదాలు, చదువుల విధానము, శృంగార జీవితం, నైతిక విలువలు, వైఖరులు, కోరికలు, ఓర్పు, తిరగబడుట, అపజయం పొందుట, జీవిత వైఖరి, మానసిక ఆరోగ్యము, మిశ్రమము, నాడీ వ్యాధి, ముట్టడి, మూఢభక్తి మొదలగునవి. వ్యక్తిత్వము, దుస్తుల అలవాట్లు శుచిగలవి, ఎగుడు దిగుడైనవి, ఏదో ఒకటి, పెళ్లి బట్టలు, సాంప్రదాయమైనవి, అనిశ్చితమైనవి మొదలగునవి. ప్రావీణ్యతలు మరియు సృజనాత్మక శక్తి తెలుసుకొనవలెను. పాత్రగా భావించేటట్లు చేయటానికి ఒకటి సహకరిస్తుంది. అది పాత్ర భౌతిక రూపాన్ని, పాత్ర స్వరాన్ని మనకు హత్తుకునేటట్లు సాధారణంగా చేయాలి. పాత్ర ఏ విధంగా రంగం మీద కదలటం, నడవటం చేస్తోంది? తొందరగానా, నెమ్మదిగానా, కదిలేది దృఢంగానా, సౌమ్యంగానా, నిటారుగా నిలబడ వంగి ఉండునా, పాత్ర మృదువుగాన గట్టిగాన మాట్లాడేది? తొందరగానే, నెమ్మదిగానే, పదప్రయోగం గట్టిగాన మృదువుగా ఉంటుందా? ఏ స్వరమానము, ఏ పద రూపభేదము విధానములు మరియు ఏ స్పష్టోచ్చారణ పాత్రను అర్థవంతంగా చేస్తుంది? ప్రతి ఒక్కరూ పరిశీలనాశక్తిని వినియోగించుకొనవలను. కదలికలు, అంగ విక్షేపాలు, భంగిమలు మరియు వాచిక విధానము మొదలగునవి ప్రతి వ్యక్తి అలవాట్ల వల్ల విరుద్ధంగా ఉంటాయి. పరిశీలనాశక్తి గల నటులు వ్యక్తులలో ఈ వైవిధ్యాన్ని గుర్తించి నటనలో తమ పాత్రలకు అర్థవంతంగా రంగస్థలం మీద వినియోగిస్తారు. పాత్ర ధరిస్తున్నప్పుడే పరిశీలించడం కాదు, నిత్య జీవితంలో పరిశీలనాశక్తిని నిరంతరం పెంపొందించుకోవాలి. రోజంతా జరిగినవి గుర్తుంచుకోమని కాదు, కానీ సున్నితమైన అంశాలను పరిశీలించి సవాలుగా ఉన్న పాత్ర చిత్రణకు ఉపయోగించుకొనవచ్చును. దీని అర్థం వ్యక్తులను అనుసరించటం కాదు, కానీ వారి చేష్టలను పాత్రకు తగినట్టు ఉపయోగించుకుంటాం మాత్రమే. కష్టమైన దృశ్యాలను కానీ, సమస్యలను కానీ సమర్థవంతంగా నిర్వహించడానికి పరిశీలన ఒక సంజ్ఞగా సహకరించగలదు. జీవితంలో జరిగిన అరుదైన పరిశీలన మీద గొప్ప పాత్ర చిత్రణ కూడా జరగవచ్చును. మన చుట్టుప్రక్కల జరిగే సంఘటనలను చూడటం, నేర్చుకోవటం, గుర్తుంచుకోవటం తప్పక చేయవలెను. అవి అద్భుతంగా నాటకంలో ఉపయోగపడతాయి. మనం నిత్య జీవితంలో బస్సులో, రైల్లో, బజార్లో, వీధుల్లో, హోటల్లో మొదలు అనేక స్థలాల్లో వ్యక్తులను పరిశీలించడం వల్ల నటనకు మంచి మంచి పాత్ర చిత్రణలకు దోహదపడుతుంది. ఒక్క విషయం మనం బాగా గుర్తుంచుకోవాలి, మన చుట్టూ జరిగే సంఘటనలను మనం గ్రహిస్తూ ఉండాలి, వాటిని పాత్రకు అవసరమైన సమయంలో వాడుకుంటూ ఉండాలి. కొన్ని క్లిష్టమైన సన్నివేశాల్లో పాత్రను చిత్రించడానికి పరిశీలించిన అనుభవం ఒక్కటే సరిపోకపోవచ్చును. పరిశీలన ముఖ్యమైనదే, కానీ ఒక్కొక్కసారి మన అవసరాలను తీర్చకపోవచ్చును. నాటకంలో అనేకమైన ఉద్వేగభరితమైన సన్నివేశాలు ఉండవచ్చును. వాటికి మన పరిశీలన, మన అనుభవము ఒక్కొక్కసారి సరైన సమాచారం అందివ్వలేకపోవచ్చును. హత్య చేసే వాడిగా నటించినప్పుడు నిజంగా బయట ఒక అతన్ని హత్య చేసే తెలుసుకోనక్కర్లేదు. భావనాశక్తి వల్ల లేక ఆలోచించటం వల్ల మనకి కావలసిన విషయం దొరుకుతుంది. సృజనాత్మకమైన ఉత్సాహము భావనాశక్తి కలిగింపజేస్తుంది, ఆలోచింపజేస్తుంది. దానికి మన అనుభవం, పరిశీలనాశక్తి దోహదపడుతుంది. భావనాశక్తి వల్ల లేక ఆలోచన వల్ల అర్థవంతమైన
ఉద్వేగమైన పాత్రలను సన్నివేశాలను గొప్ప సృజనాత్మక కలిగిస్తుంది. రంగస్థల వ్యాపారం ఒక ప్రక్రియ లేక చర్య, నాటకం యొక్క ప్రాథమికమైన చలనము కానీ మరియు ప్రక్రియ లేక చర్య, ఇది ఒక సన్నివేశమును కానీ ఒక వాక్యమును కానీ అనుసరిస్తుంది. ఇది కథ చెప్పటానికి ఉపయోగపడుతుంది, ప్రదర్శనకి వైవిధ్యము కలిగిస్తుంది. కథని ముందుకు నడిపించటానికి రంగస్థల వ్యాపారము దర్శకుడు ప్రమేయముతో జరుగుతుంది. దర్శకుడు నాటక పరిధిలోని సూచనలను అనుసరించి కానీ తాను వేసుకున్న ప్రదర్శన పథకము ప్రకారము కానీ దాన్ని వృద్ధి చేయటం జరుగుతుంది. రంగస్థల వ్యాపారము పాత్రధారణకు కొంత హంగులు తెస్తుంది. కాబట్టి నటుడు దీన్ని తన ముఖ్యమైన బాధ్యతగా నిర్వహిస్తూ దీనివల్ల పాత్ర చర్యలు అధికముగా కానీ మార్పు కానీ చేయవచ్చును. రంగస్థల వ్యాపారమును ఎంపిక చేసుకోవటానికి ఆధారము పాత్ర చెప్పే వాచకములో కానీ ఇతర పాత్రలు తన పాత్రతో చెప్పే వాచకములో కానీ కనిపిస్తుంది. ఒక్కొక్కసారి పాత్ర భౌతిక లక్షణాలను బట్టి రంగస్థల వ్యాపారము అభివృద్ధి చేయవచ్చును. రంగస్థల వ్యాపారం రిహార్సల్ సమయంలో నిర్ణయించుకొని అభివృద్ధి చేయవచ్చును. కొన్ని ఉపాయములు ప్రాథమిక దశలో పాత్ర చిత్తన జరిగేటప్పుడు వస్తాయి. వస్తు సామగ్రితో రిహార్సల్ చేస్తున్నప్పుడు కూడా రంగస్థల వ్యాపారం గురించి పాత్ర చిత్తన క్రమంలో అభివృద్ధి చేయవచ్చును. పాత్రను తయారయ్యే వివిధ దశల్లో నిదానముగా ఊహాశక్తితో ప్రయోగములతో పాత్రను వృద్ధి చేయవచ్చును. సాధారణంగా నేటి నటుడు వెనుకటి పాత తరం వాటిని పట్టుకొని వేళ్లాడకూడదు. నాటక రంగంలో వ్యక్తిత్వానికే ఇష్టపడతారు, కనుక ఈ విషయము మంచిదే. నటులు అందరూ ఆలోచించాలి, సాంప్రదాయమైనవి ఏవి నేటి నాటక రంగానికి ముఖ్యమైన అంశాలు అవ్వాలనే నియమం లేదు. నేటి నుంచి పనిని నాటికాలం పనితో ముడిపెట్టవలసిన అవసరం లేదు. అయినప్పటికీ నేటి నటులు తమ ఫలప్రదమైన కళా సృష్టి మీద కాక ఇదివరలో విజయవంతమైన శైలుల మీద, అంతరార్థ విశదీకరణల మీద తరచుగా ఆధారపడతారు. అనుకరణ ఒక విధమే విశేషమైన ముఖస్థుతి వంటిదే, మరియు గొప్ప నటుడు పరిశీలించడము కొత్త నటులకు ఉపయోగకరమైనదే. గొప్ప నటులు కూడా తొలి రోజుల్లో నేపథ్యం నుంచి ఉత్తమ నటులను పరిశీలించి గొప్పవారుగా అయిన వారేనని వారే తమ అనుభవాలని ఒప్పుకుంటారు. పెద్దలను మక్కీకి మక్కి కాపీ కొట్టకుండా ఆ అనుభవానికి తమ వ్యక్తిత్వానికి స్వభావానికి తగినట్లు మార్పు చేసుకుని తమదంటూ కొంత కొత్తది కలుపుతారు. సాధారణంగా గతం మీద ఆధారపడటం ప్రయోజనమే, కానీ దానివల్ల నటుని శైలికి విధానానికి విఘాతం కలగకూడదు. సాధారణంగా నటుడు అనుకరణకు లోనవుతాడు, అందుచేత అన్ని వేళలా అలా జరగకుండా మెలకుగా ఉండాలి. నటుడు స్వయం కృషితోనే పాత్ర సృష్టి మొత్తం జరగాలి, వ్యక్తిగతంగా బాధ్యత వహించాలి. నటుడు తనకు తాను నిర్ణయించుకోవాలి, నేను ఎంత శైలిని వాడాలి, నా పాత్రగా నేను భావించగలనా, నా పాత్ర గురించి నాకు ఏమి తెలుసు, నేను అర్థవంతంగా రంగస్థలం మీద పెట్టగలనా, ప్రత్యేక పాత్రకు ఏ విధమైన కదలికలు రంగస్థల వ్యాపారము మరియు వాచకము ఉపయోగించగలను. నిజమైన సృజనాత్మక కళాకారుడైన నటుడు తనదంటూ ఒక శైలిలో పాత్రను పోషిస్తాడు, దాని మీద తన వ్యక్తిగతమైన ముద్ర అట్లే ప్రతి పాత్ర మీద ఉంటుంది. ముందుగా కలిగిన ఒక దృఢమైన అభిప్రాయాలతో మాత్రం పాత్రను చిత్రించకూడదు. అలా అయితే నటుని సృజనాత్మక శక్తి అవరోధం కలిగించవచ్చును. నటుడు న్యాయంగా అలా చేస్తే నటుడు కానీ కళాకారుడు కానీ తన వ్యక్తిత్వాన్ని
నిలుపుకోనట్లు అవుతుంది. నటుడు ఎంతగా శిక్షణ పొందాడని కానీ, ఆ నటుడు పాత్ర ధరించడానికి ఎంతగా సిద్ధమయ్యాడని కానీ కారణం కాదు. కానీ ఆ పాత్ర ధరించటానికి నేనే పుట్టాను అన్నది ఖాయం. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.